మూడో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియని విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం, వారే పార్టీ సంపదని తెలిపారు. రెండు విడతలుగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. గత రెండు విడతల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యుల్ని చేర్చడం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సుమారు 6400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు పవన్. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద భీమా నమోదు నిమిత్తం తన వంతుగా రెండు విడతల్లోనూ 2 కోట్ల విరాళం ఇచ్చానన్నారు. మూడో విడతలోనూ నా వంతుగా కార్యకర్తల భీమా కోసం ఈ నెల 10వ తేదీన నా వంతు విరాళం అందిస్తున్నానని తెలిపారు. మూడో విడతలోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులకి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ఈ నెల 15వ తారీఖున మొదలై 28 వరకు కొనసాగుతుంది. 2021-2022 సభ్యత్వ నమోదు చాలా విజయవంతంగా కొనసాగింది. 2023 సభ్యత్వ నమోదు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసేన నాయకుల్ని, వీర మహిళల్ని, జన సైనికుల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో పార్టీ వాలంటీర్లు కృషి మరవలేనిది. 6400 పైచిలకు వాలంటీర్లు అమోఘమైన కృషి చేశారు. వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా బలంగా దీన్ని ఇంకొకసారి ఈ మూడో విడత కూడా విజయవంతం చేయాలని ప్రత్యేకించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ బీమా ప్రీమియం కోసం నా వంతుగా గతంలో 2 కోట్ల రూపాయలు నేను పార్టీకి విరాళం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా నా వంతు కాంట్రిబ్యూషన్ పార్టీకి ఈ నెల 10వ తారీఖున అందజేయబోతున్నాను. సభ్యత్వ నమోదు 10వ తారీఖున ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మూడో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియని విజయవంతం చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీకి కార్యకర్తలే బలం, వారే పార్టీ సంపదని తెలిపారు. రెండు విడతలుగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఈ నెల 10వ తేదీన మొదలై 28వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. గత రెండు విడతల్లోనూ పార్టీ క్రియాశీలక సభ్యుల్ని చేర్చడం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన సుమారు 6400 మంది పార్టీ వాలంటీర్లకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు పవన్. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, ప్రమాద భీమా నమోదు నిమిత్తం తన వంతుగా రెండు విడతల్లోనూ 2 కోట్లు విరాళం ఇచ్చానన్నారు. మూడో విడతలోనూ నా వంతుగా కార్యకర్తల భీమా కోసం ఈ నెల 10వ తేదీన నా వంతు విరాళం అందిస్తున్నానని తెలిపారు. మూడో విడతలోనూ బలమైన స్ఫూర్తితో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.